శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. బ్రహ్మానంద ప్రదాయకాయ నమః. శంకరయతి బదరికాశ్రమం దిశగా గంగాతీరం వెంట సాగిపోతున్నారు. తపస్సుకు అనుకూలమైన హిమాలయాలను ఎంచుకుని భాష్య రచనల్ని పూర్తి చేసుకోవడం ప్రాథమిక లక్ష్యంగా ఆ ప్రయాణం కొనసాగుతోంది. శంకరునితో కలిపితే ఆ బృందం 7 మంది. సప్తబూర్ధ్వ లోకాల్లో భాసిస్తున్నారు వారు. గురుముఖత సత్యదర్శనం చేసుకుంటూ విల్లు విడిచిన బాణాల్లా హిమాలయాలను అధిరోహిస్తున్నారు. గురువుకు ఆకలి దప్పులు లేవు. అయినా శిష్యులు సమర్పించినప్పుడు ప్రీతితో స్వీకరించడమే గురువు నైజం. ఆచార్య శంకరుడు ఎప్పుడూ నిటారుగా కూర్చోవడమే గాని కాసేపైనా నడుం వాల్చడం శిష్యులెప్పుడూ చూసి ఎరగరు. గురువుకు మార్గాయాసము లేదు. తనతో సమానమైన వేగంతో మిగతావారు ప్రయాణించలేరనే కారణం వలన కాబోలు ఆయన ఇప్పటికీ బదరికాశ్రమం చేరకుండా తాత్సారం చేస్తున్నారు. ఇంకెంత, 2 రోజుల ప్రయాణ దూరంలో బదరికాశ్రమానికి చేరుకోవచ్చు. ఆవేళ అప్పటికే చీకటి పడడం వల్ల ప్రయాణం నిలుపు చేశారు. విష్ణుశర్మ నిప్పురా చేశాడు. అందరూ చలికాచుకోవడానికి దాని చుట్టూ చేరారు. దూరంగా శంకరుడు తపోమగ్నుడై ఉన్నాడు. నేను ఏపర లోకాలలో లభించే సుఖాల పట్ల విరక్తుడను, ఆత్మసుఖానంద పరిపూర్ణుడును. ఇంకా ఏదో కావాలనిపించే సుఖలాలసుకు నేను చాలా దూరం. భావాతీతమైన నిత్య సుఖంపైనే నా చిత్తం లగ్నమై ఉంది. నాకు ఈర్షాద్వేషాలు లేవు. పరమేశ్వర దర్శనాన్ని బలంగా వాంఛించే వాళ్లకు తగిన పురుషార్థాలను సమకూర్చి పెడుతూ ఉంటాను. ఉపనిషత్తులనే ఉద్యానవనాల్లో ప్రతి అంగుళం నేను విహరించిన చోటులే. గట్లు పొర్లి ఉప్పొంగే శోక సముద్రంలో అంతర్లీనంగా ఉండే బడబాలనం విరజమ్మే వహ్నిజ్వాల నేనే. తత్వజ్ఞానం అందించే తృప్తిని నేనే. ఆ తృప్తి అనే దీపపుకాంతిని నేనే. వేదాంత వాక్యాలను విశ్వసించిన పరిశుద్ధ అంతఃకరణం కలవారికి జీవబ్రహ్మైక్య స్థితిని బోధిస్తాను. మోహమనే కటిక చీకటను పోగొట్టే సహస్ర కిరణుడును నేనే. శంకరుణ్ణి గమనిస్తూ ఆయన రచించిన స్వాత్మ నిరూపణల్లోని శ్లోకాలను మననం చేసుకుంటున్నాడు సనందుడు. మిగతా వారంతా ముచ్చట్లలో పడ్డారు. సరేనయ్యా, యోగం వల్ల అలసటకు దూరమవుతాం అని విని ఉన్నాం. కానీ మరీ నిద్రాహారం లేకపోయినా మనగలిగే స్థితి ఉంటుందా అన్నాడు సురేంద్రుడు. ఉంటుంది. మానవుని బుద్ధి అజ్ఞానంలో మునిగిపోవడాన్నే నిద్ర అంటారు. బుద్ధి తాలూకు విలీన స్థితి అరికట్టిన వాడికి నిద్ర అవసరం లేదంటారు మన గురువుగారు. అలాగే మెలకువలో బుద్ధి పూర్ణంగా వికసిస్తుంది. ఈ వికాసము విలీనమైన వికారాలకు దూరమైనప్పుడు నిద్ర లేకపోయినా జాగరణ చేసినప్పటి అలసట ఉండదు. ఇక బుద్ధి సూక్ష్మనాడుల్లో సంచరించినప్పుడు స్వప్నాలు వస్తాయి. ఆ బుద్ధి సంచారాన్ని అరికట్టి నిశ్చలత్వాన్ని సాధించిన యోగిని స్వప్నావస్థ కూడా చేరలేదు. వాయు వల్ల అగ్ని వల్ల శరీరంలోని నాడులు పీడన పొందితే ఆకలి దెబ్బలు కలుగుతాయి. స్వాత్మానంద స్థితికి చేరుకున్న నాకు ఇవేమీ ఉండవు. వినలేదా ఆచార్య శంకరుని మాట అన్నాడు సనందుడు. ఆ మాటలు చెప్పి అక్కడి నుంచి లేచి దూరంగా వెళ్ళాడు. అంతా తనకే తెలిసినట్లు చెబుతాడే, అసలు నువ్వు అతగాన్ని అడిగావా? ఏదో పిచ్చాపాటిగా మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరాడు, విసుక్కున్నాడు సుబోధాచార్యుడు. అట్లా అనకు సుబోధ, గురువుగారికి సనందుడంటే ఎంతో ప్రేమ, ఎంతో ఆదరణ. మన గురువుగారి నీడకు ఓ పేరు రూపం గనక కల్పిస్తే అది మన సనందుడే కదా. అవునుగాని విష్ణు, నువ్వు గురువుగారి వద్దకు చేరి ఎన్నాళ్ళయింది? అడిగాడు సురేంద్రుడు. ఆయనకు 5 ఏళ్ల వయసప్పటి నుంచి నాకు తెలుసు, ఇద్దరం ఒకే గురుకులలో చదువుకున్నాం చెప్పాడు విష్ణుశర్మ. అయితే అందరికంటే పెద్దపీట న్యాయంగా నీకే దక్కాలి అన్నాడు సుబోధాచార్యుడు. అవును, ముమ్మాటికి నిజం. విష్ణు, బహుశా నువ్వు సన్యాసం తీసుకోకపోవడం వల్ల చాలా నష్టపోతున్నావు. ఎందుకని ఆలస్యం చేస్తున్నావు? ఆతృతను ఆపుకోలేక అడిగాడు సురేంద్రుడు. అడిగితే ఇచ్చేవారేమో, నేను కోరలేదు, వారివ్వనూ లేదు. నాకు కావలసిందల్లా ఆయన నా కళ్ళ ముందు ఉండడం. తొలినాడు గురుకులల్లో ఆయన చూసినప్పుడే జన్మకు చాలిన పెన్నిది దొరికిన అనుభూతి కలిగింది. ఆయనతోనే కలిసి నడుస్తూ, ఆయన లేఖకునిగా ఉంటూ, కావలసినవన్నీ సమకూరుస్తూ ఇలా ఉండిపోవడమే నాకు ఆనందం అన్నాడు విశ్వశర్మ. మంచిదే, కానీ సన్యాసం ఆత్మోన్నతికి మార్గమవుతుంది కదా అన్నాడు సుబోధాచార్యుడు. కావచ్చు, కానీ ఆయన ఎప్పుడు ఏది చేయమని ఆజ్ఞాపిస్తే అప్పుడు అది చేయడమే నా పరమార్థం దృఢంగా అన్నాడు విశ్వశర్మ. చూస్తుంటే నీ కొంచెం పెళ్ళియావ ఉన్నట్లుంది అన్నాడు సురేంద్రుడు. విష్ణుశర్మ ఆ మాటకు సమాధానం చెప్పకుండా
నవ్వి ఊరుకున్నాడు. అప్పటి వరకు మౌనంగా ఉన్న నిత్యానందుడు కల్పించుకున్నాడు, విష్ణు విరక్తి వేరు సన్యాసం వేరు కదా, ఏమంటావు అన్నాడు సురేంద్రుని వంక క్రియగండ చూస్తూ. నిజమే, సంసార సుఖాల పట్ల విరక్తి పెంచుకోవడం వేరు, తత్వజ్ఞానం పొందడం వేరు అని మన ఆచార్యులు వారే తరచుగా చెబుతుంటారు. జీవితంలో ఏర్పడే అనుభవాల నుంచి ఎవరికైనా విరక్తి పుట్టొచ్చు, కానీ జ్ఞానం మాత్రం సద్గురువు వలనే లభిస్తుంది. మబ్బుల నుంచి జారిపడే స్వచ్ఛ జలాన్ని నేరుగా తాగాలని నదిగట్టునే వేచి ఉండే చాతక పక్షిలా మానవుడు ఆత్మ ప్రబోధం కలిగించే సద్గురువు కోసం వేచి చూడాలి అంటారాయన అన్నాడు దృఢభక్తి ఆచార్యుడు. ఆత్మ ప్రబోధం అంటే ఏమిటి అన్నాడు సురేంద్రుడు. నీలోనే అసలు వెలుగు ఉందని నీకు తెలిపేలా చెప్పడం అన్నాడు నిత్యానందుడు. దానికి కొంచెం తపస్సు చేస్తే సరిపోతుంది, పుస్తకాలు చదివితే జ్ఞానం తనంతట తానే పెరుగుతుంది. ఇంకా గురువెందుకు అన్నాడు సుబోధాచార్యుడు. బెల్లం తీయగా ఉంటుందని తిన్నప్పుడే తెలియనక్కర్లేదు, ఎవరైనా చెప్పినా పుస్తకంలో చదివినా తెలుస్తుంది. అంతేకాదు అందించాడు సురేంద్రుడు, పుస్తక జ్ఞానం వల్ల బెల్లంలా కనిపించే ప్రతీదీ బెల్లమే అనుకునే ప్రమాదం ఉంటుంది, అదే దాని స్వరూప స్వభావాలు పూర్తిగా తెలిసిన వాడికి నువ్వు బెల్లం ముక్క తినమని ఇచ్చావనుకో, వాడేమంటాడు, మా చిన్నతనంలో తిన్న బెల్లం రుచి వేరు, ఇప్పుడు ఆ రుచి రావడం లేదు అంటాడు. అంతేకదా అన్నాడు నిత్యానందుడు. దృఢభక్తి దానికి కొనసాగింపులా ఇలా చెప్పాడు, గురు ప్రబోధం పొందకుండా ఆత్మాన్వేషణ చేసిన వాణ్ణి అనుక్షణం అయోమయం వెంటాడుతుంది. చిన్నప్పుడు తిన్న రుచి ఇప్పుడు ఎక్కడికి పోయింది అని వెతుక్కుంటూ కూర్చోవడంలాగే ఉంటుంది. అదే గురువు తోడుగా ఉంటే స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది, జీవితమంతా ఆనందమనే రుచి స్థిరపడుతుంది. అలా కాదులే ఆచార్య, ఏది తిన్నా బెల్లంలాగే ఉండాలి, హాయిగా అరిగిపోవాలి, గురువు అనే వ్యక్తి అలా ఏమైనా చేయగలరా? వెటకరంగా అడిగాడు సురేంద్రుడు. ఆత్మానుభవం ఎవరికి వారే పొందాలి, ఆ దోవలోకి తీసుకువెళ్ళి విడిచిపెట్టడమే కానీ గురువులు ఇతరత్రా ప్రమేయం కలిగించుకోరు అన్నాడు నిత్యానందుడు. ఈ శరీరంతో పొందే అనుభవాలన్నీ ఆత్మానుభవాలే కదా అన్నాడు సురేంద్రుడు. కాదు, నువ్వు మరణించిన తర్వాత నీ శరీరం అన్నపానాలు కోరదు, అందువల్ల దేహం కంటే ఆత్మ భిన్నమైంది అన్నాడు నిత్యానందుడు. బహుశా ప్రాణం కాబోలు అన్నాడు సుబోధాచార్యుడు. నువ్వు నిద్రపోతూ ఉంటే ఒంటి మీద బట్టలు ఒలుచుకుపోయినా నీకు తెలియదు కదా, అప్పుడు ఆ ప్రాణం ఎటుపోయింది? బహుశా ఆత్మ అంటే మనస్సే అయి ఉండాలి, అదెప్పుడూ పరాధీనమే కదయ్యా, దానికి అన్నీ తెలుసు అని చెప్పలేం. స్వయంగా విషయాలను గ్రహించే శక్తి మనస్సుకు లేదు, నిజానికి మనసును ముద్రించగలిగే శక్తికి ఆత్మ అనే పేరు అన్నాడు దృఢభక్తి. నిజానికి మనసును ముద్రించగలిగే శక్తికే ఆత్మ అని పేరు అన్నాడు దృఢభక్తి. ఇంతకు అసలు ఆత్మ పదార్థం ఎలా ఉంటుంది, దాని ఉనికిని సామాన్యుడు కూడా తెలుసుకోవడం ఎలా, ఈ విషయంలో గురువుగారు ఏమైనా చెప్పారా, నీకు గుర్తున్నంతవరకు చెప్పు నిత్యానందుడు అడిగాడు. విష్ణుశర్మ ఇలా చెప్పాడు, చీకటింటిలో ఒక దీపం వెలిగించు, దానిమీద ఒక కుండ బోర్లించు, ఆ కుండకు ముందుగానే 5 చిల్లులు ఉండేలా చూసుకో, అప్పుడు ఒక్కో చిల్లుకు ఎదురుగా వరుసగా నేల ఉసిరిక, వీణ, కస్తూరి, జాతిరత్నం, వింజామర ఉంచు. దీపం మీద కుండ ఉన్నప్పటికీ దానికి ఉన్న చిల్లుల ద్వారా వెలువడే కాంతిలో ఆయా వస్తువులన్నీ చక్కగా కనబడుతున్నాయి కదా, ఇప్పుడు సమాధానం చెప్పు, నువ్వు ఆ వస్తువులన్నింటినీ గుర్తించడానికి కారణమైంది ఏది, కుండకు ఉన్న చిల్లులా, మొత్తం కుండేనా, తైలమా, లేదంటే పత్తి అంటావా, వీటిలో దేన్ని కూడా నువ్వు ఒప్పుకోలేవు, దీపజ్యోతి మాత్రమే కారణం అని అంగీకరిస్తావు కదా, ఆ కుండకున్న 5 చిల్లులు పంచేంద్రియాలు, వాటి ముందు పెట్టిన పదార్థాలన్నీ శబ్ద స్పర్శ రూప రసగంధాలకు ప్రతీకలు, చిల్లుకుండలో వెలుగుతున్న జ్యోతిలా ఆత్మయే నీకు సర్వ పదార్థాలను గమనించిన ఇరుకును కలిగిస్తోంది. అయితే ఈ ఆత్మ ఎవ్వరికీ గోచరం కాదు, మహామహాయోగులకు మాత్రం మెరుపుల మెరిసి చటుక్కున మాయమైపోతూ ఉంటుంది అన్నాడు. ఈ మాయా ఎక్కడి నుంచి దాపురించిందయ్యా మనకు, విసుక్కున్నాడు సురేంద్రుడు. సృష్టిని విస్తరించాలని పరబ్రహ్మ సంకల్పించినప్పుడు ఆయనకు తోడుగా నిలిచిందే మాయా, అదే స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తును సృష్టిస్తోంది. అదృశ్యశక్తి అయిన మాయ వల్లనే అనిత్యమైన దృశ్య జగత్తు ఏర్పడుతోంది అన్నాడు దృఢభక్తి. కాదు,
జగత్తు ఈశ్వరుడి వలనే వస్తోంది, మధ్యలో మాయప్రమేయం ఏముంది? అడిగాడు సుబోధాచార్యుడు. విష్ణు, ప్రబోధ సుధాకరంలోని ఆత్మసిద్ధ ప్రకరణం ఇందాక చెప్పావు, మరి మాయాస్వరూపాన్ని గురించిన ఉదాహరణ కూడా చెప్పు అన్నాడు నిత్యానందుడు. విష్ణుశర్మ ఇలా చెప్పాడు. స్వప్నంలో ఒకడికి సురతానుభవం కలిగిందనుకుందాం. మెలకు వచ్చేసరికి వస్త్రంపై శుక్రశ్రావం కనిపిస్తుంది. స్వప్నంలో ఉన్న పురుషుడు తానే గనక అతడు సత్యమే, ఆ స్త్రీ ఆమెతో పొందు రెండూ అసత్యాలే. కానీ వస్త్రంపై శుక్రదర్శనం మాత్రం సత్యం. అలాగే జాగ్రత్త స్వప్న అవస్థలో మానవుడు ఒకేలాంటి మిథ్యా విషయాలు వెంబడి రాగద్వేషాలకు లోనవుతున్నాడు. సుషుప్తిలో తన ఎరుకే తనకు తెలియదు. మానవుని సత్య దర్శనానికి అడ్డుపడుతూ జగత్తును మాయా ఇలాగే నడిపిస్తోంది. సురేంద్రుడు సుబోధాచార్యుడు వినలేక చెవులు మూసుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. అయితే ఈ మాయను దాటగలిగే వారెవరు? ప్రశ్నించాడు నిత్యానందుడు. జగదాచార్యుడే అన్నాడు తాను కూడా పైకి లేస్తూ దృఢభక్తి. ఆయనను త్రికరణశుద్ధిగా అనుసరించిన శిష్యులు కూడా కావచ్చును అంటూ నిత్యానందుడు కూడా కదిలాడు. రేయి తెల్లవారింది, పొద్దుకి రెండు జాములయింది. గంగ ఒడ్డున శంకరుడు ధ్యానతత్పరుడై ఉన్నాడు. శిష్యులంతా ఆయన సమీపించారు. వారి మనసులో ఏవేవో ప్రశ్నలు ఉన్నాయి. శిష్యుల రాకను గురువు గుర్తించాడు, కానీ ఆయన చెప్పదలుచుకున్న పాఠం వేరు. నెమ్మదిగా కన్నులు తెరిచి సనంద అన్నాడాయన. సురేంద్రుడు సుబోధాచార్యులకు ఆ పిలుపు అపశృతిలా వినిపించింది. అతడు ఆవలవడ్డుకు వెళ్ళాడండి అని ఇతరులు సమాధానం చెప్పబోయారు. కానీ వారి మాటలు వినిపించుకోకుండా ఇటు రానాయనా అన్నాడు శంకరుడు. ఆవలగట్టును ఉన్న సనందుడు తల తిప్పి చూశాడు. అతని కళ్లకు ఆచార్య శంకరుని నగుమోము అతి సమీపంగా కనిపించింది. బుద్ధికి తామిద్దరి మధ్య దూరం అంచనా వేసే లక్షణం పోయింది. మనసెప్పుడు ఆయన సమీపించినందువల్ల అప్రయత్నంగా చెప్పండి గురువుగారు అన్నాడతడు ముందడుగు వేసి. అప్పటికింకా గంగకు ఆవల ఒడ్డునే ఉన్నాడతను, ఏవల ఒడ్డున శంకరుడు. మధ్య గంగ సరళ ప్రవాహంగా సాగిపోతోంది. కొన్ని తావుల్లో చెప్పలేని లోతు కూడా ఉంది. సనందిన అడుగులు ముందుకు పడుతున్నాయి. అలాగే వస్తే అతడు నదిలో మునిగిపోవడం ఖాయం. కనిపించే రూపాలన్నీ జగత్తులా మిథ్యాస్వరూపాలే. బ్రహ్మమొక్కటే సత్యం. నిత్యుడైన ఆయనయందు దృష్టిని నిలిపి వివేకం పెంచుకో అన్నాడు శంకరుడు. అవతల సనందుని అడుగులు నది అడుగుకు వెళ్లడం మాని విచిత్రంగా పైకి తేరుతున్నాయి. అతని పాదాల కింద గంగ లోపల నుంచి పద్మాలు వెలుస్తున్నాయి. అవి సనందుని మూసి తెచ్చి ఏవల ఒడ్డుకు చేర్చాయి. అక్కడున్న వారంతా ఆశ్చర్యంగా తిలకించారు. మాయను దాటించేది ఏది అన్నాడు నిత్యానందుడు. శ్రీ శంకరాచార్య మమ దేహి పదావలంబం అన్నాడు దృఢభక్తి రెండు చేతులు జోడించి. నది దాటి క్షేమంగా వచ్చిన సనందుని చూసి చిరునవ్వుతో శంకరుడు పద్మపాదాచార్య అని సంబోధించాడు. ఆనాటి నుంచి సనందుడు పద్మపాదునిగా ప్రసిద్ధుడయ్యాడు. శంకరుని శిష్యుల్లో ప్రథమ స్థానం అతడికే పదిలపడింది. మళ్ళీ ప్రయాణం కొనసాగింది. బదరికాశ్రమం చేరు అయింది. యతి బృందం లోనికి ప్రవేశిస్తోంది. దానికి పక్కగా అప్పటి వరకు కూర్చుని ఉన్న ఓ వ్యక్తి వీరిని చూసి లేచి నిలబడ్డాడు. అతడు అగ్నిశర్మ, కాలటి నుంచి వచ్చాడు. పూర్వాశ్రమంలో శంకరునికి వరుసకి మేనమామ. ఏమిటిలా వచ్చావు అన్నట్లు శంకరుడు కన్నులతోనే ప్రశ్నించాడు ముందుకు సాగుతూ. అమ్మ పంపించింది అన్నాడు అగ్నిశర్మ వెంబడిస్తూ. చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం.